సార్ అంటే ఒక పనిలో మనం చేస్తున్నప్పుడు దీంట్లోనే డెవలప్ అవ్వాలి అనుకుంటారు చాలా మంది. మీరు ఇప్పుడు అప్పుడు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాలి బందర్లో ఉన్నప్పుడు, సో అక్కడ నుంచి ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా వచ్చారు సార్? అలా ఏం లేదు, నేను సినిమాలు అనేది నాకు ఎప్పుడు పిచ్చేది. లక్కీగా సినిమాల గురించి సినిమాలు అక్కడ చూడటం ఇది. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత యానిమేషన్ చేసేవాడిని, చేస్తూ ఇక్కడ బన్నీ పరిచిన తర్వాత బన్నీతో ఫ్రెండ్షిప్ తర్వాత తెలియకుండా ఇంకా సినిమాల సైడ్ రావడం. అనుకోకుండా చిరంజీవి గారు నాలో ఒక డైరెక్టర్ ఉన్నారని నాకు ఆయన యాడ్ ఫిలిమ్స్ చేసిన తర్వాత ఆయన అన్న మాటల్లోంచి యాక్చువల్గా తర్వాత కథ రాసుకోవడం సబ్జెక్ట్ చేయడం అట్లా అలా ఇదైపోయింది. నేను ఎప్పుడు ఏంటంటే ఇది ఫిక్స్ అయ్యి నా టార్గెట్ ఇదని నేను ఎప్పుడు పెట్టుకోలే. లైఫ్లో వచ్చేదాన్ని నేను తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అంతే. సో బన్నీ గారి దగ్గర నుంచి డ్రాయింగ్ నేర్చుకోవాలని ఉంది అని మిమ్మల్ని పిలిచిన సందర్భం, ఆ టైంలో మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది? అంటే నాకు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ కొలీగ్ యాక్చువల్గా బన్నీకి రిలేటివ్ అనమాట, వాళ్ళు యూఎస్లో ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు, బన్నీ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు అప్పుడు యానిమేషన్ సైడ్ నేర్చుకుంటే బాగుంటుందని అంటే అప్పుడు అరవింద్ గారు బన్నీని కలవటం, కూర్చొని మాట్లాడటం, డిస్కస్ చేయటం అయింది. మా ఫస్ట్ మీటింగే చాలా హెల్దీగా ఇది జరిగింది. అప్పుడు అరవింద్ గారు దాని తర్వాత ఇంకా కొన్నాళ్ళు కంటిన్యూ చేశాడు. దాని తర్వాత తను మానేసిన తర్వాత ఇంకా నేను కూడా ఇంకా సినిమాల సైడ్ ఇటు సైడ్ వచ్చేసాను అనమాట. డ్రాయింగ్ సైడ్ నేర్పించారా బన్నీ గారికి? నేర్పించేవాడిని, చాలా బాగా చేసేవాడు డ్రాయింగ్. సో తర్వాత చిరంజీవి గారు పిలవడం జరిగింది మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీ అప్పుడు దానికి డ్రాయింగ్ గీయడం అని చెప్పేసి. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలామందికి ఆయనతో కలవాలి, ఒక ఫోటో దిగాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. ఈవెన్ మీరు చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తులు మీరు ఒకళ్ళు కాబట్టి, సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం చిరంజీవి గారు పిలిచినప్పుడు? నిజంగా నాకు అప్పుడే సర్ప్రైజ్గా ఉంది. అసలు నిజంగా నాకు చిరంజీవి గారు పరిచయం అవ్వటం, చిరంజీవి గారికి వర్క్ చేయటం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక డ్రీము. ఒక ఆయనతో ఫోటో దిగితే చాలని. అలాంటిది ఆయనతో నేను కలిసిన తర్వాత ఆయనకు కూడా తిని ఎవరో బయట వ్యక్తి కాదు మన పర్సనే అన్నట్టు ఆయన కూడా నన్ను హ్యాండిల్ చేసిన విధానం, ఇక ఆయనతో చాలా క్లోజ్ రిలేషన్లో ఉండేవాడిని. దాని తర్వాత ఇంకా సినిమా డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రెండు మూడు సార్లు పిలిచి మాట్లాడారు. ప్రతిరోజు పండుగ కథ కూడా ఆయనకి నేనే చెప్పాను. సార్, మీకు ఇన్ని పరిచయాలు ఉండి వాళ్ళందరూ అంత క్లోజ్, ఇప్పటివరకు చిరంజీవి గారితో కానీ బన్నీ గారితో కానీ సినిమా చేయకపోవడానికి రీజన్ ఏంటి? అలా ఏం లేదు, రెండు మూడు సార్లు చేద్దామని అనుకుని యాక్చువల్గా స్టోరీ ఈ కథ అని ఆ కథ అని ఒక కథ అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ చెప్దాం అనుకునే లోపు తను బిజీగా ఉండటం అట్లా ఇది జరిగిందనమాట. డెఫినెట్గా మా ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా అయితే వస్తుంది. సార్, మీ దగ్గర నుంచి ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే మారుతి గారు ఆర్టిస్టుల కోసం వెయిట్ చేయరు, హీరోల కోసం వెయిట్ చేయరు, ఎవరు దొరికితే వాళ్ళతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారని. సో ఇదో ఇదే కంటిన్యూ అయితే పెద్ద స్టార్స్తో అసలు మీరు సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు కమింగ్ చేసే అన్ని పెద్ద స్టార్స్తోటే డెఫినెట్గా. అంటే ఒకటే, నేను వెయిట్ చేయను అని కాదు, వెయిట్ చేస్తాను. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకే కుదరాలి కదా, కుదిరితే డెఫినెట్గా వెయిట్ చేస్తాను. ఇప్పుడు కమింగ్ నేను తర్వాత తీసేయని పెద్ద స్టార్సే ఉంటాయి. అలాగే ప్రభాస్ గారితో సినిమా అంటే ఇప్పుడు సార్ చెప్తా దాని డీటెయిల్స్ అన్నీ, ఈ పక్క కమర్షియల్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అకౌంట్, దాని తర్వాత ఎప్పుడు ఏంటి అనేది దాని డీటెయిల్స్ చెప్తాను. అంటే పక్క కమర్షియల్ ఫస్ట్ ఈవెంట్ నుంచి ఈరోజు జరిగిన ఈవెంట్ వరకు మిమ్మల్ని ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగినా కూడా అవన్నీ అనౌన్స్మెంట్ వరకే ఆ సినిమాలు జరిగితే నాకు కూడా హ్యాపీ అన్నట్టు మీరు మాట్లాడటం జరుగుతుంది. సో నిజంగా అనౌన్స్మెంట్ వరకే ఉంటుందా, సినిమాలు వచ్చే అవకాశం ఉందా? సినిమాలు వస్తాయండి, ఎందుకు రావు? యాక్చువల్గా ఏంటి, అనౌన్స్మెంట్ అని కాదు, అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తాం, సినిమా జరిగితేనే చేస్తాం కదా. మేమైతే మేము అఫీషియల్గా ఏమీ చెప్పలేదు ఇప్పుడు, అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. మాకు ఇంకా చాలా క్లారిటీ రావాల్సి ఉంది, అవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మేమే చెప్తాం. ఎవరు రెండు మూడు మీటింగ్స్ కూడా అయినాయి అని విన్నాం. జరుగుతుంటాయండి, అందరు హీరోలతో నేను కూర్చుంటూ ఉంటాను. సో ఒకవేళ తీస్తే ప్రభాస్ గారు ఎలాంటి సబ్జెక్ట్ తీస్తారు? తీనివ్వండి ఫస్ట్ నన్ను, తీస్తే ఉంది అది ఏంటనేది దాని డీటెయిల్స్, తీస్తే ఎలాంటి సినిమా వెళ్తాను, ఎలాంటి తీస్తాను, డెఫినెట్గా ఆడియన్స్కి నచ్చే సినిమానే తీస్తాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. అట్లాగే పక్కా కమర్షియల్ వరకు మీరు కానీ బన్నీవాస్ గారు కానీ ఎస్కేఎన్ గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ ఒకసారి మీ బాండింగ్ గురించి ఒకసారి చెప్పాలి అంటే ఏం చెప్తారు? వీళ్ళందరూ నా ఫ్యామిలీ లాగానండి. నా ఫ్యామిలీ నాకు ఇంకో ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ ఉందంటే అది నాకేంటంటే అరవింద్ గారు, బన్నీవాసు, వంశీ, నెక్స్ట్ అరవింద్ గారు. ఇది ఎటు వెళ్ళినా నా కుటుంబం లాగానే ఉంటుంది ఇది.
ఎక్కడెక్కడే అందుకే ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటా. దగ్గర దగ్గర 5 సినిమాలు వీళ్ళకే చేశాను నేను. అదే నేను చేసిన 10 సినిమాలు 5 సినిమాలు వాళ్ళయ్యాయి.